ఐ ఎమ్ నరేష్ ఫ్రమ్ బలరామ్ ఫుట్వేర్ బంజారా హైదరాబాద్. సారీ మధ్యకాలంలో రెండు జతల షూలు రెండు జతల చెప్పులు ఇచ్చి పంపించారండి మన దగ్గరికి మన వీడియోలు చూసి. అయితే ఈ షూ ప్రాబ్లం వచ్చిందంటే పైన ఏంటంటే పైన పొట్టు పొట్టలా లేచిపోతుంది అనమాట. అయితే ఇలాంటి షూలు చేయడానికి అన్నిటికీ వీలుండదండి. ఈ షూకి చేయడం జరిగింది. ఇది చూడండి, ఆ కింద స్టిచింగ్ వర్క్ మీకు కనబడుతుందా, సన్న కుట్టు వచ్చింది అనమాట కింది నుంచి, ఎందుకంటే సైడ్ లో విడిపోతుంది అనమాట. అయితే సారికి ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ చేయాలన్నట్టుగా ఇది చేయడం జరిగిందండి ఆ వర్క్. ఆ మీద మీరు చూస్తున్నారు కదా రెండు షూలో కూడా ఎంత ఎక్సలెంట్ వర్క్ అయిందంటే మీరు బిలీవ్ చేయరు, అంత మంచి ఎక్సలెంట్ వర్క్ అయిందండి. ఆ సార్ కూడా వీడియో పంపించాను నేను, ఇది సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇవి ఆల్డో బ్రాండ్ షూ అనమాట, ఇవి సామాన్య అంటే కాస్ట్లీ షూ. అవి ఇంకోటి వచ్చి పూమా షూ అండి. ఆ కింద లేయర్ కనబడుతుంది కదా ముందు భాగంలో, ఆ ముందు భాగంలో వెనుక భాగంలో రెండు చేంజ్ చేయడం జరిగింది. ఈ సైడ్ లో స్టిచింగ్ వర్క్ అనేది వచ్చింది చూడండి ఎట్లుంటదంటే, మన స్టిచింగ్ వర్క్ మిషన్ కుట్టు ఎలా ఉంటుందండి, యాక్సిస్ అలా ఉంటుంది. ఆ లేబుల్ మనం వేసిందేనండి, ఆ లేబుల్ మన షాప్ లో అవైలబుల్స్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం చిన్న వీడియో మీకు కనబడుతుంది సైడ్ లో అలాంటిది వేయడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా ఈ షూ కూడా లోపల ప్యాచ్ వర్క్ వేయడం జరిగింది. ఇది చూడండి ఈ షూ ఉంది కదా, దీనికి కూడా ఈ రెండు ముందు వెనుక భాగంలో రెండు రబ్బర్లు చేంజ్ చేశాం మనమే. ఆ షేప్ కూడా అండి ఎక్సలెంట్ వచ్చింది. ఇది చూడండి వెనుక లేబుల్ ఉంది కదా, అది మన షాప్ లో జరిగింది రెండు షూలో కూడా. ఇది చూడండి స్టిచ్చింగ్ వర్క్ అనేది అయ్యిందండి, లోపల లెదర్ వర్క్ అనేది అయ్యింది, అంత ప్యాచ్ వర్క్ చేసాం మనము. ఇది చూడండి మొత్తం క్లీనింగ్ వర్క్ అండి. క్లీనింగ్ చేసిన తర్వాత అయితే షూ అయితే మామూలు రాలే, ఎక్సలెంట్ వచ్చింది. ఎందుకంటే ఆఫ్టర్ బిఫోర్ వీడియో చేయడం టైం దొరుకుతుంది కాబట్టి నేను సార్కి ఎక్స్ప్లెయిన్ చేసిందే మీకు పెడుతున్నాను నేను. ఇది మీరు చూస్తున్నారు కదా రెండు షూలకు రబ్బర్ వేయడం జరిగిందండి. ఇంకోటి వచ్చి ఈ చెప్పులకి ఏమైపోయిందంటే మొత్తం నాలుగు సైడ్ గమ్ అనేది ఊడిపోయింది అనమాట. ఆ గమ్ వరకు కూడా అండి మన దగ్గర హీట్ పేస్టింగ్ అనేది జరుగుతుంది. ఒక్కసారి గమ్ పెడితే మాక్సిమం 99% ఊడదండి. కొద్దిగా మనం ఏ విధంగా సరే గమ్ పెట్టిన వరకు కొద్దిగా మనం ఏంటంటే వాటర్ జాగ్రత్త పడుకుంటే లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఎందుకంటే కంపెనీ వాళ్ళు పెట్టిందే ఊడిపోతుంది, మనం పెట్టింది ఏంటంటే మనం కూడా మంచి గమ్ పెడతామండి. కొద్దిగా వాటర్ లో కొద్ది జాగ్రత్త పడుకోండి బాగుంటుంది. ఇది మొత్తం అంటే ఒక ఫ్లెక్సిబుల్ టైప్ అనమాట, మెత్త స్పాంజ్ లా ఉంటుంది కాళ్ళకి. ఇంకొచ్చి ఇదండి మెయిన్, ఇది వచ్చి పూమా చెప్పులు. దీనికి ఏంటంటే కింద లేయర్ వేయడం జరిగింది. దీన్ని నేను షార్ట్ వీడియోలో ఒక వీడియో పెట్టానండి, అది ఈసారిదే, అప్పుడు వర్క్ అయిపోయింది షార్ట్ లో పెట్టాను నేను, అది ఇప్పుడు ఫుల్ వీడియోలో పెడుతున్నా. ఇది చూడండి దీనివల్ల ఎంత ఫెంటాస్టిక్ ఏంటంటే నాలుగు సైడ్ స్టిచింగ్ వర్క్ అనేది జరిగింది, కింద రబ్బర్ వేయడం జరిగిందండి. రఫ్ అండ్ టఫ్ ఆడొచ్చండి, ఇంకా మళ్ళీ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ తొక్కొచ్చు సార్ కూడా, అంత ఎక్సలెంట్ వర్క్ అయింది. ఈ మధ్యకాలంలో కూడా మన మీద ఎంత కాన్ఫిడెన్స్ పెరిగిందంటే చాలా మంది కూడా రావడానికి వీలు పడని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే మంచి ర్యాపిడ్ నుంచి పంపించేస్తున్నారు. అదే విధంగా మళ్ళా మనము సార్కి ఫోన్ చేయగానే సార్ మళ్ళీ ర్యాపిడ్ బుక్ చేస్తారు, అలా ఇచ్చి పంపిస్తున్నామండి. ఓకేనా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రేపు టైం అనేది చాలా వాల్యుబుల్ అయిందండి ప్రతి ఒక్కరికి. ర్యాపిడ్ ద్వారా మీరు పంపించచ్చు, మళ్ళీ వర్క్ అయినాక సేమ్ ఇదే విధంగా మీకు వీడియోస్ పెడతాను నేను, అప్పుడు ఆ వర్క్ నచ్చితేనే మీరు ర్యాపిడ్ బుక్ చేయండి. లేకపోతే ఏమైనా డౌట్ ఉన్నా మీరు మళ్ళీ వచ్చి చూపించవచ్చు, మీకు ఇదే రెస్పాన్స్ ఉంటుందండి బలరామ్ ఫుట్వేర్ లో. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ వన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే మీరు ఎప్పుడు ఆదరించండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ వన్. పేరు